ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో తెలంగాణ పెన్షనర్ల సంఘం ఏర్పాటు చేసిన సమావేశం తాలూకా వివరాలను ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం హైదరాబాద్లోని బషీర్బాగ్లో శుక్రవారం 22వ తేదీన పెన్షనర్ల సంఘ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమిరెల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం పెన్షనర్ల ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విన్నవించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రికి, నూతన మంత్రివర్గానికి సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ముఖ్యమంత్రి హయాంలో పెన్షనర్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడతాయని తాము భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. 10 ఏండ్లుగా గోపనపల్లి ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కాలేదని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి అశోక్ రెడ్డి, సంఘ నేతలు జి సూర్యకళ, వి దివాకర్, సిహెచ్ వీరభద్రయ్య, ఎస్ వేణుగోపాల్, డి పవన్ కుమార్, డి ఆదినారాయణ మొదలైన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.